వ్యవసాయ సెట్లకు మీటర్లు వద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలోని గూడెం రైతులు ధర్నా నిర్వహించారు వ్యవసాయ విద్యుత్ బిల్లులకు నగదు బదిలీ పథకం అమలు చేయవద్దంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించాలని రాష్ట ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు జీవో ఇరవై రెండును వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును క్రమంగా రద్దు చేయాలని దుర్మార్గపు ఆలోచన చేయడం తగదన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట ప్రభుత్వం ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు వ్యవసాయ పంపు సెట్లకు లీటర్లు ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ముసునూరి కోటేశ్వరరావు ఆరుమల్ల రామకృష్ణ యలమంచలి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు విద్యుత్ బోర్లకు వద్దు విద్యుత్ బోర్లు వద్దు విద్యుత్ బోర్లు వద్దు విద్యుత్ బోర్లకు వద్దు రద్దు చేయాలి జీవో ఇరవై రెండు వెంటనే రద్దు చేయాలి జీవో ఇరవై రెండు విద్యుత్ బోర్డు మీటర్లు పెట్టే జీవో ఇరవై రెండు వెంటనే వద్దు వద్దు విద్యుత్ బోర్డు నగదు బదిలీ పథకం వ్యవసాయానికి నగదు బదిలీ పథకం వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ ఈ రోజు పెద్దవేగ మండలం కొప్పులవారిగూడెం గ్రామంలో మా వ్యవసాయ బోర్లకు మీటర్లు వద్దని చెప్పేసి ఇవాళ రైతులందరం కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టాలని చెప్పి ఇరవై రెండో జీవోని విడుదల చేసింది ఇవాళ రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల విద్యుత్ బోర్ల కనెక్షన్లు ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు తొంభై ఎనిమిది వేల ఐదు వందలు వ్యవసాయ బోర్లు ఉన్నాయి ఈ బోర్లన్నింటినీ కూడా మీటర్లు పెట్టి నగదు బదిలీ పద్ధతుల్లో విద్యుత్ బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇప్పటి వరకు రైతులు తమ వ్యవసాయానికి రెండు వేల నాలుగు నుంచి కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ని రైతులు పొందుతూ ఉన్నారు ఈ రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ పొందుతున్న రైతులు పాలిట ఈరోజు మీటర్లు పెట్టి ఆ మీటర్లని రైతుల మెడలకి ఉరితాళ్ళుగా మార్చాలని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాలు భావించడం అలాంటి నిర్ణయాలు చేయడం చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు వ్యవసాయ భూములకి మేటలు పెడితే భవిష్యత్తులో ఉచిత విద్యుత్ పథకం నుంచి క్రమంగా తప్పుకునే పద్ధతుల్లోనే కేంద్ర ప్రభుత్వం ఏదైతే విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయడం వల్ల భవిష్యత్తులో ఈరోజు వ్యవసాయ ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులు తమ ఉచిత విద్యుత్ పథకాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంది పైగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇరవై రెండో జీవోలో అనేక అంశాలు చూస్తే కనుక రైతులు విద్యుత్ బోర్డుకి ఉచిత విద్యుత్ నగదు బదిలీ పొందాలంటే ఆధార్ కార్డులో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ అట్లాగే పట్టాదారు పాస్ పుస్తకంలో కానీ టైటిల్ లీడ్లో కానీ ఒకే పేరు ఉండాలని చెప్పి చెప్పారు అట్లాగే వ్యవసాయ శాఖ ఈ పంట నమోదులోను అలాగే రెవెన్యూ శాఖ వెబ్ ల్యాండ్లోను అట్లాగే ఈరోజు రెవెన్యూ ఆర్థిక శాఖ లేకపోతే విద్యుత్ శాఖ సంబంధించిన రికార్డుల్లోనూ ఆ రైతు